ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఆహ్వానించే ఆధ్యాత్మిక గీతం ఆవిష్కరణ, గీతాన్ని ఆవిష్కరించిన జనసేన అధినేత. పశ్చిమ గోదావరి జిల్లాలో 21వ తేదీన జిల్లా కోర్టు ఏర్పాటు, సర్వం సిద్ధమని వెల్లడించిన అధికారులు. ముప్పై తొమ్మిదవ రోజుకి చేరిన అంగన్వాడీ వర్కర్స్ సమ్మె, స్పందించని ప్రభుత్వం. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని మందిరం అయోధ్యలో మరో 2 రోజుల్లో ప్రారంభోత్సవం జరుగుతున్న తరుణంలో అయోధ్యకు ఆహ్వానించే ఆధ్యాత్మిక గీతాన్ని ఆవిష్కరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కోర్టు ఆవరణలో జిల్లా కోర్టు ఏర్పాటుకు గాను సర్వం సిద్ధమైంది. ఈ నెల 21వ తేదీన జిల్లా కోర్టు ప్రారంభోత్సవం జరగనుంది. జిల్లా కోర్టు ప్రారంభోత్సవానికి గాను ఏపీ హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ కృష్ణమోహన్ హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి శేషశాయి, జస్టిస్ నయనాల జయసూర్య, జస్టిస్ భానుమతి, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, వి గోపాలకృష్ణ పాల్గొంటారు అంటూ తాడేపల్లిగూడెం సీనియర్ సివిల్ జడ్జ్ ప్రకాష్ బాబు తెలిపారు. ప్రజెంట్ ఉన్న కేసులు కాకుండా పాత కేసుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఓ 10 సంవత్సరాల క్రితమో, 20 సంవత్సరాల క్రితమో, లేదా 5-6 సంవత్సరాల క్రితమో ఎవరన్నా యాక్సిడెంట్లో మరణించినటువంటి మైనర్లు కానీ లేకపోతే వారి కుటుంబ సభ్యులు కానీ చనిపోయి ఉంటే డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేస్తారు పరిష్కారం. కానీ వాటి మీద వచ్చే వడ్డీని కానీ లేకపోతే వాటిని విత్డ్రా చేసుకోవాలంటే అది జిల్లా కోర్టు అయినటువంటి ఏలూరు కోర్టుకు వెళ్ళి వ్యక్తి తాడేపల్లిగూడెం సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా అక్కడి నుంచే డబ్బులకి వస్తే చెక్ పిటిషన్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. అలాంటిది ఇక్కడే కోర్టు ఉండటం వల్ల ఇక్కడే కనుక తీర్పు వస్తే ఇక్కడే డబ్బులు నష్టపరిహారం ఇస్తారు, అలాగే తద్వారా తదుపరి వచ్చే వడ్డీ మీద అనేది తర్వాత ఎప్పుడన్నా సరే విత్డ్రా చేసుకోవాలన్నా కూడా ఇక్కడే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే గుడి కోరుకుంటారు, బడి కోరుకుంటారు, కానీ కోర్టు కోరుకోరు, ఎందుకంటే కోర్టు శిక్షిస్తుందని చెప్పి. కానీ వేరే ఇతరత్ర కూడా కోర్టు రావటం వలన అన్ని ఉపయోగాలు ఉంటాయి. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని, ముఖ్యంగా కక్షిదారులు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఈ యొక్క 21వ తారీఖు జరిగే ఫంక్షన్కి అందరినీ పర్టికులర్గా కక్షిదారులందరినీ కూడా వాళ్ళు వస్తే బాగుంటుందని అనుకుంటాం. మరి తెలియదు, కట్ చేసి చేయండి. కృష్ణాపు జిల్లా కోర్టు అనేది ఇప్పుడున్నటువంటి కోర్టు ప్రాంగణంలోనే పాత జూనియర్ సివిల్ జడ్జి గారి కోర్టులో బార్ అసోసియేషన్ ఎదురుకుండా తయారు చేయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భవనాన్ని 21వ తారీఖున జడ్జి గారు ప్రారంభోత్సవం చేస్తారు. పార్వతీపురం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అండ్ మినీ అంగన్వాడీల 39వ రోజు సమ్మె ప్రాజెక్టివ్ లీడర్స్ సాలూరు గౌరీమణి, ముద్దాపు అల్లివేలు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం కృష్ణమూర్తి మాట్లాడారు. 39 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పరిష్కరించకుండా భయపడుతూ బెదిరిస్తూ సమ్మెను విచ్ఛిన్నం చేసి ప్రభుత్వం చేస్తుందని అన్నారు. సమస్య 3 రోజుల్లో పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగానూ ఉద్యమం తీవ్రతరం చేయాలని, అందుకు సిపిఎం రైతు సంఘం, అన్ని ట్రేడ్ యూనియన్స్, ప్రజా సంఘాలు మద్దతు తీసుకొని ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి గాను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమల మన్మధరావు, కోశాధికారి గొర్లి వెంకటరమణ, సీతానగరం మండలం సిఐటియు కార్యదర్శి గౌర వెంకటరమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్ళీ మీ ఉద్యోగం చూసుకుంటూ ఇతర ప్రజలతో సంబంధాలు పెట్టుకుంటూ
ఉండేటువంటి పద్ధతిలో మీరు చేస్తారు. విజయవాడలో అదృశ్యమైన బాలికలు వైజాగ్ దువ్వాడ స్టేషన్ పరిధిలో పోలీసులకు చిక్కిన వైనం. ఇక వివరాల్లోకి వెళ్తే తల్లిదండ్రులు మందలించారని అలిగి విజయవాడ బస్సు ఎక్కి ఈరోజు తెల్లవారుజామున వైజాగ్లో చిన్నాన్న ఇంటికి చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా దువ్వాడ సీఐ పెట్టిన నైట్ బీట్ స్పెషల్ కానిస్టేబుల్స్ పిల్లల్ని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు పిల్లలపైన నిన్న రాత్రి 11 గంటల సమయంలో విజయవాడలోని తల్లిదండ్రులు మిస్ అయ్యారని కంప్లైంట్ చేశారు. పిల్లల ద్వారా విషయం రాబడిన సీఐ తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కంచరపాలెం పరిధిలో చిన్నారిపైన అత్యాచార ఘటన ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. గతంలోనూ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్న వ్యక్తులపైన సీఐ తన పంజా విసిరారు. స్థానికులతోనే నిరంతరం కలిసి తిరిగి వాళ్ళ సమస్యలను తెలుసుకుని పరిష్కారం వెంటనే చేస్తున్న సీఐను పోలీసుల్లో ఇంత మంచి వ్యక్తిని మేము ఎప్పుడూ చూడలేదని ప్రజలు చెబుతున్నారు. దువ్వాడ సీఐ చాకచక్యానికి నేర్పరితనానికి ప్రజలు అభినందిస్తున్నారు. దేవదయ స్థలాలు, ఆట స్థలాలు, నదీ పరివాహ ప్రాంతాల స్థలాలు, మైనటిల భూములు, కబ్జాలు మనకు మిగిలినవి వారసత్వమా? ఇలాంటి వ్యక్తులు విగ్రహాలు ఏర్పాటు చేయడం ఎంతవరకు సబబు? వారికి ప్రోత్సాహినిస్తున్న రాజకీయ నాయకులు ఏమంటారు? సామాన్య ప్రజలు ఒక రాజులా, ఒక దేవుళ్ళలాగా భావన చేస్తూ వారిని, వారి పరిపాలన సవ్యంగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు. అలాంటి వారు ఇలాంటి కబ్జాదారుల వారసత్వం పుచ్చుకుంటే ఎవరికి చెప్పుకుంటారు? వారి కష్టాన్ని ఉర్లాం జమీందారులు ప్రజా అవసరాల కోసం 2 ఎకరాల స్థలం పిల్లలు ఆట స్థలం కొరకు, బహిరంగ సమావేశాల కొరకు ఇచ్చిన స్థలం రికార్డులు మార్చి ఆ స్థలాన్ని శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వరం కబ్జా చేశారని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ పదే పదే మీడియా సమావేశంలో, ఎలక్షన్ ప్రచారంలో చెప్పినా కూడా ప్రజలు తెలుసుకున్నా అటువైపు రాజకీయ నాయకులు, ఆ పార్టీలో ఉన్న కొందరు నాయకులు కబ్జాదారునే ప్రోత్సహించడం వలన మాజీ మంత్రి మాటను ఎవరూ పట్టించుకోలేదు. అటు కొందరు రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నవారితో చేతులు కలిపి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో, అప్పటి ఆ పార్టీ కీలక నాయకుడు, ఇప్పటి అధికార పార్టీ నాయకులుగా ఉన్న కొందరు ఈ పాపంలోని భాగస్వామ్యులు. టీడీడీ స్థలం కబ్జాకు గురైందని నగరంలో పలు సంచనాలను రేగాయి. వాటిపైన ప్రజల్లో దేవుడు స్థలాన్ని కబ్జా కోరలోని ఉందని ర్యాలీగా శ్రీకాకుళం నగరంలో అప్పట్లో జరిగింది. ఇప్పటికీ ఆ కబ్జాదారులు ఆ స్థలం ఉప్పలగుప్తం మండలం చలంపల్లిలోని జక్కరాజుపేటలో వైసీపీ నాయకుడు, గుడ్సెట్ ఫౌండేషన్ అధినేత కుంచే రమణరావు తన అనుచరులు క్రైస్తవ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుంచే రమణరావు మాట్లాడుతూ పార్టీకు ఎంతో కష్టపడి పనిచేసి గెలిపిస్తే ఆ నాయకుడు కార్యకర్తలకు ఏమాత్రం అండగా నిలబడటం లేదని మండిపడ్డారు. ఇంతకాలం స్థానిక తరాలకు టికెట్లు ఇస్తే పల్లకి మూస ఇకపైన కుదరదు, ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పుడు స్థానికులకి వైసీపీ టికెట్లు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎత్తులు ఉండకూడదు అనేది నా నినాదం. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే జనసేన టీడీపీకి దగ్గర దగ్గరగా 90,000 ఓట్లు వచ్చాయి. ఆ రోజుని ఆ ఒక్క వ్యక్తి, ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తిని భుజాల మీద 2009లో ఆ రోజుని మరి రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి ఆయన గెలిపించింది. 2014లో ఆయన చేసిన, 2009 నుంచి 2014 వరకు చేసిన అభివృద్ధి కనపడలేదు కాబట్టి 2014లో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 2014లో మనందరం భుజాన్ని వేసుకున్నాం. మనందరం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, ఈ యాత్ర, ఆ యాత్ర చేసి కష్టాచితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని, ఇక్కడ ఉన్న వ్యక్తిని కూడా, ఆయన ఆయన డిక్లేర్ చేసిన వ్యక్తిని కూడా మనం గెలిపించుకుని మన శాసనసభకు పంపిస్తే మనం ఇవాళ 6 బయట గేటు బయట మెట్ల మీద కూర్చుని ఇంకా మనం ఆ స్థితిలోనే ఉన్నాం. మీరు గమనించాలి మిత్రులారా, ఏ వర్గము, ఏ కులము, ఏమి ప్రాంతం మనకు సంబంధం లేదు. కానీ మనము నినాదం ఒకటే, నియోజకవర్గం అయినటువంటి అమలాపురం నియోజకవర్గంలో లోకల్ వాళ్ళకే టికెట్ కేటాయించాలనేది నా నినాదం. ఇంకొకటి ఏంటంటే,
ఒక్కసారి చేసిన వాళ్ళు అభివృద్ధి బాగా చేస్తే వాళ్ళకి పట్టం కట్టండి, అభివృద్ధి లేకపోతే దించేయండి. మీది ఓటు మీరు ఉపయోగించండి, మీరు మారండి, మార్చండి. మీ చేతిలో ఉంది ఆయుధం. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క సమాజంలో మనం బ్రతుకుతున్నామంటే 10 మందికి మేలు చేసేటట్టు, 10 మందికి దారి చూపేటట్టు మనం ఉండాలి. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నా, మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక చిన్న వ్యక్తిని నన్నే మోసం చేశారు. నాలాంటి వాళ్ళు ఎంతమంది మోసపోతారు? మోసపోవద్దు మిత్రులారా, ఎందుకంటే మోసపోయే సమయం లేదు. ఇంకా మనము ప్రయత్నం అంతా కూడా లోకల్ వాళ్ళకి టికెట్ ఇవ్వాలనే నినాదంతో మీరందరూ కూడా సిద్ధాంతులు కావాలని కోరుతూ, తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని బాబూజీపేట గ్రామ సమీపంలోని రోడ్డుకి ఆనుకుని ఉన్న శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో గత 35 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆలయ అభివృద్ధికై ఎంతగానో కృషి చేస్తున్నారు. అలజంగి రామకృష్ణ ఈ సందర్భంగా రామకృష్ణ సత్యవతి దంపతులకు ప్రజలు సాల్వ కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముప్పై 5 ఏళ్ళ నుంచి నడుపుతున్నాను. స్కూల్లో నడిపాను 10 సంవత్సరాలు ఫ్రీ. ఒకటి నుంచి 5వ క్లాస్ వరకు గవర్నమెంట్ రికగ్నిషన్ కూడా వచ్చింది. 2 కలెక్టర్స్ కూడా సహకరించారు. కానీ తర్వాత ఇంకొక కొన్ని కారణాల వల్ల ఈ కరోనా వచ్చింది కదా, అక్కడి నుంచి ఆపేసాను. అన్నదానం నిశ్చయం జరుగుతూనే ఉంటుంది. అండి తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తయారు చేసే యోగ్యం ఉంది నాకు. తర్వాత నేను ధ్యాన యోగంలో 30 ఏళ్ళ అనుభవం ఉన్నవాడిని. ఈ అనవసరంగా మెడిసిన్స్కి వెళ్ళిపోతున్నారు. అయిన దానికి కాని దానికి కూడా చిన్న చిన్న వీటితో, ఇదిగో వీళ్ళు ఈ తల్లికి అందరికీ తెలుసు, చిన్న చిన్న వీటితో ఆ రోగాలని నివారించే శక్తి ఉంది. వీళ్ళు పట్టించుకోవట్లేదు. అది కొంచెం అవేకనెస్ సెంటర్ పెట్టి అవేకనెస్ పెట్టాలని అది నిత్యం జరుగుతున్నాయి. నిత్యం ప్రతిరోజు మీరే చూస్తున్నారు కదా. ఆదివారం మట్టుకు పెట్టాలని ఈ 3 రోజులు, మంగళవారము శుక్రవారము ఆదివారము పెట్టాలని ఇస్తుంది అందరూ వచ్చిన అమ్మా. నా బర్త్డే 86వ సంవత్సరం, 86వ సంవత్సరం ప్రారంభం మొదటి రోజు ఇది చేస్తున్నాం కదా, భోజనాలు అవుతున్నాయి కదా మీకు కళ్ళు ఎదురుకోండి. గురువుగారు నాకు 20 సంవత్సరాలు తెలుసండి. అందరికీ సహకారాలు చేస్తూ ఉంటారండి. ఎవరికి ఏ ఆపద వచ్చినా చూస్తారండి. శక్తి వంచన లేకుండా వైద్యం చేస్తారండి, అన్నదానం చేస్తారండి. ఈయన ఆయన 86వ పుట్టినరోజు కావడం చేత అందరం వచ్చామండి. ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా అందరూ వచ్చి తిని అభివృద్ధి చేయాలని మనసారా కోరుకుంటున్నాను. నా పేరు లక్ష్మీబాయి, మాది గోకవరం. మా సత్సంగం అంతా కూడా ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చి లలిత శాస్త్రం చేస్తాము. స్వామి క్రియానంద స్వామి 30 సంవత్సరాలుగా ఈ గుడి అభివృద్ధికి ఆయన అహర్నిశలు కృషి చేస్తూ ఇంతవరకు దీన్ని తీసుకొచ్చారు. ఆయన 86వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మేమంతా వచ్చి ఆయన దగ్గర ఆశీర్వచనాలు తీసుకుని చక్కగా నామ సంకీర్తన చేశాము. ఇప్పటివరకు ధ్యానం కార్యక్రమాలన్నీ చక్కగా ముగిసినాయి. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరూ ఇంకా దాతలు అందరూ వచ్చి ఈ గుడికి అభివృద్ధి చేయడానికి విరాళాలు సమర్పించాలని మనసు. గడిచిన ఆదివారం బాపట్ల జిల్లా చీరాల మండలం గనికివారిపాలెంలోని జరిగిన సంఘటన పైన దోషులను కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్ర బహిష్కరణ చేయాలని క్రైస్తవుల ఆరాధ్య దైవం అయినటువంటి క్రీస్తుని గురించి అసభ్యకర పదజాలంతో మాట్లాడిన వారికి సహాయంగా ప్రోత్సాహంగా నిలుస్తున్న వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని దళిత మరియు క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. క్రైస్తవులపైన దాడులకు పాల్పడిన వారిపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని దళిత క్రైస్తవ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. క్రైస్తవ జీవితంలో మేము ఆరాధించేటువంటి జీసస్ని మరియమ్మ తల్లిని హీనాదిహీనంగా మాట్లాడిన వాడిని తక్షణమే రాష్ట్ర బహిష్కరణ చేయాలని, అలాగే ఏ మతం గురించైనా సరే మాట్లాడే వాళ్ళని తక్షణమే రాష్ట్ర బహిష్కరణ చేసే విధంగా, వాళ్ళని శిక్షించే విధంగా ఒక చట్టం తీసుకురావాలని చెప్పని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆధారపడుతున్నాం. క్రైస్తవుల మీద మన చూస్తే మొన్న మణిపూర్ కానివ్వండి, మళ్ళీ ఇప్పుడు మన రాష్ట్రంలో మన బాపట్ల నియోజకవర్గంలో ఇక్కడ దాకా వచ్చిందంటే
చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఇటువంటి పరిస్థితులు మేము ఖండిస్తూ తీవ్రంగా మా క్రైస్తవుల మీద కానీ దాడులు కానివ్వండి, అది ఈ విధంగా మనోభావం ఇదేలాగా మాట్లాడినా కానీ ఒప్పుకునే పరిస్థితి కానీ ఊరికే పరిస్థితి కానీ మా క్రైస్తవులకు లేదు. దయచేసి దీన్ని మనసులో పెట్టుకొని మరి ఒక్కసారి ఇంతకు జరగకుండా ప్రభుత్వాలు కానీ లేకపోతే పోలీసు ఇది కానీ గట్టిగా చర్యలు. గవివారి పాలెంలో పాస్టర్ గారు శాంతియుతంగా వాళ్ళు రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది దుండగులు క్రైస్తవేతరులు క్రైస్తవుల మీద కక్షతో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారిని అంటే క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారిని మరియమ్మ తల్లిని వాళ్ళు అవమానకరంగా యేసుక్రీస్తు ప్రభు వారు లంజకొడుకని మేరమ్మ లంజని లంజకొడుకని ఆ రకంగా దుర్భాషలాడి క్రైస్తవ మనోభావాలు దెబ్బతీశారు. కాబట్టి వారిని వెంటనే వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళకి క్షమాపణ చెప్పే విధంగా మేమందరం కూడా దాన్ని కోరుతున్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రైస్తవ మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఆ భాష అనేటువంటిది ఎవరైనా ఏ కులమైనా ఒకటే ఏ మతమైనా ఒకటే ఎవరి విశ్వాసం వాళ్ళదే ఎవరి మతం వాళ్ళదే అయినా కానీ క్రైస్తవుల మీద వాళ్ళు కక్ష కట్టినట్టుగా వాళ్ళు వంశాత్మకంగా వాళ్ళు ప్రవర్తించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.